ఆ రోజు జీకే కొండారెడ్డి జమ్మలమడుగులో వైఎస్ఆర్సీపీలో జాయిన్ ఉన్నమాట వాస్తవం. ఆయనతో మరొక 70 నుంచి 100 మంది పార్టీలో జాయిన్ అయ్యేమాట వాస్తవం. ఇదేమన్నా సీక్రెటా ఏమన్నా? దాదాపు 100 మంది ఆ రోజు కొండారెడ్డితో పాటు పార్టీలో జాయిన్ చేశారు. ఇది నేను కోర్టులో పెడితే నాకు బెయిల్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ సిబిఐ వాళ్ళు యువర్ నో టామ్ డిక్ అండ్ హ్యారీని జమ్మలమడుగు నుంచి ఇద్దరిని పిలిపించుకొని ఆ రోజు జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు నాకు బెయిల్ వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన 3-4 ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా? ఇది లాలూచీ విచారణ, ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయడం లేదా అని చెప్పి మనందరికీ కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, నేను 6:30 అక్కడికి వినా, స్పష్టంగా వినండి అన్న. నేను నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30 నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్. కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా, సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన. నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్, జనేతులతో ఫోటోగ్రాఫ్స్, వీడియో తెప్పించుకున్నారు. లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు. ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు మన నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అదేందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి నేను 6:30 పోయినా అండి అక్కడికి. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు, ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక 4 ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. నేను వీళ్ళేమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి 4 కలిసి స్క్రీనింగ్ చేసినారనేది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10 వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్న. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4. 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు, కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇల్లు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? మరి ఇంత ఇల్లాజికంగా, ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు, ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. అండ్ యాడెడ్ టు దట్, ఎర్రగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా? భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా? శంకరెడ్డి ఫోన్ చేసినాడా? ఎవరు ఫోన్ చేసింది ఎర్రగంగిరెడ్డికి? 6:58 ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నాకు 6:26 ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి 6:58 ఫోన్ చేశాడు. ఆయన 7:10 అక్కడికి రీచ్ అయ్యాడు. దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారు మీరు చూడండి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు, ఇదేదో అని 40 నిమిషాల తర్వాత, మేము పోయిన 40 నిమిషాల తర్వాత ఇన్ని 100 మంది వచ్చిన తర్వాత. సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మనల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఆ 4 వ్యక్తులు A1 to A4 ఎవరికి దగ్గర మనుషులు అండి? ఒక్కసారి మీరు ఆలోచించండి, గమనించండి, ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానంద రెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ 4 ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా. ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్, ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో
అదే పండింటి రాజశేఖర్, హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు చార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది. దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ హిస్ రెసిడెన్స్ ఎవ్రీ 2 or 3 days. ఆన్ 2 occasions ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను, ఇంకా కొన్ని పర్సనల్స్లోకి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి. చివరి 2 సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం, పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది. అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ, పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితి వచ్చేదానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది. సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ. హీఈస్ కన్స్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టెయిర్స్. సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్. ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాడిని అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు. అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు? కేవలం వివేకానంద రెడ్డి సార్ ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్లకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు. ఆయన చెక్ పవర్ రద్దు చేశారు, ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు, వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు, ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు. జాయింట్ చెక్ పవర్, జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలా. సో ఈ మాదిరి ఆయన్ను పూర్తిగా బిగించారు. ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి, ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను, స్పష్టంగా నరెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా ఉన్నా. మరి ఈ రకంగా ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టెయిర్స్ మీద బయట పడిపోయే పరిస్థితి, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే, మీ ఓన్ వాంగ్మూలాల్లో ఇవి కనిపిస్తూ ఉన్నాయంటే, ఏ రకంగా మీ తండ్రిని చివరి సంవత్సరాల్లో మీరు ఏ రకంగా 2-3 సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలమనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. సో ఇటువంటి విచారణ, ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని 1 సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు. దాదాపు 3 ఏళ్ళుగా 2.5 సంవత్సరాలుగా మరి శంకరన్న లోపలుండి ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు. మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ టేక్అవుట్ అంటారు, అది కూడా మీకు చెప్పాలా. నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన, నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లు, నిన్న ఎందుకో చూసిన, గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ 2 ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది, పొరపాటున కూడా ఒకటి కాదు. గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది.
సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈ రోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది, అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ అడ్డం పెట్టుకొని, ఒకటి దస్తగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి, దస్తగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకర్ రెడ్డి మాట్లాడానని చెప్పాడు. నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలున్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎరగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్, ఆడా ఇడా ఇన్నది అది, అది ఒక హియర్స్ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్, ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ దగ్గరైనా ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి అండ్ 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు? రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? రామ్ సింగ్ సునీతక్క కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? అంటే గూగుల్ టేక్అవుట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా? పోనీ ఇది కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇందాక 4-5 ఉదాహరణలు చెప్పాను, ఇంకో ఉదాహరణ చెప్తా. గూగుల్ టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేస్తారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వృత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50కి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను, వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా? మీ అందరూ చూసి ఉంటారు దాన్ని కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా? లేదు లేదు, మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళ అప్రూవర్ తీరి దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే.